మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షిగా ఉన్న గంగాధర్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. అనంతపురం జిల్లా యాడికిలో ఇంట్లో బుధవారం రాత్రి ఆయన కన్నుమూశారు. గంగాధర్ రెడ్డి నిద్రపోయిన సమయంలో చనిపోయినట్లుగా కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి గంగాధర్ రెడ్డి మృతదేహాన్ని తరలించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ఇప్పటికే 3 సార్లు గంగాధర్ రెడ్డిని ప్రశ్నించింది. ఆయన మృతితో క్లూస్ టీం కూడా రంగంలోకి దిగింది. అతడి ఇంటి పరిసరాలను పరిశీలించింది. వివేక హత్య కేసులో నిందితుడుగా ఉన్న దేవిరెడ్డి శంకర్ రెడ్డికి గంగాధర్ రెడ్డి అనుచరుడుగా ఉన్నారు. గంగాధర్ రెడ్డి స్వగ్రామం పులివెందులు కాగా ప్రేమ వివాహం చేసుకుని యాడికిలో ఉంటున్నారు. తనకు ప్రాణముప్పు ఉందని రక్షణ కల్పించాలని 2 సార్లు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. నిందితుల పేర్లు చెప్పాలని సీబీఐ బెదిరిస్తోందంటూ గతంలో చెప్పారు. రైటికా గంగాధర్ రెడ్డి అనుమానాస్పద మృతికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రామచందర్ అందిస్తారు. రామచందర్ చెప్పండి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షిగా ఉన్న గంగాధర్ రెడ్డి చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఏంటి ఆయన చనిపోవడం అనుమానాస్పద మృతిగా తీసుకో, ఏంటి మిస్టరీ ఏంటి? నిజంగా బిందు, థ్యాంక్ యూ. వైఎస్ వివేక హత్యకు సంబంధించిన కేసు పలు కీలక మలుపు తిరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు సాక్షిగా ఉన్నటువంటి గంగాధర్ రెడ్డి మృతి కూడా ఇందుకు కారణమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా గతంలో గంగాధర్ రెడ్డి కూడా తన ప్రాణహాని ఉంది, సిబిఐ వేధిస్తోంది తనని చెప్పి అటు అనంతపురం జిల్లా ఎస్పీని అటు కడప జిల్లా ఎస్పీని కూడా కలిసి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో గంగాధర్ రెడ్డి అనుమానాస్పద మృతి తీవ్ర సంచలనానికి తెరలేకుందని మనం అనుకోవచ్చు. అయితే ఆయన అతను ఆత్మహత్య చేసుకున్నాడా లేకపోతే ఎవరైనా చంపారా లేకపోతే నిజంగానే కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి అనారోగ్య కారణాల వల్ల అతను చనిపోయాడా అనేది పోలీసులు విచారణలో తేలాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చూస్తూ అలాగే పోలీసులు తనదైన శైలిలో విచారణ చేపట్టి దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. అయితే ఈ వివరాలన్నీ కూడా విచారణలో తేలే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటికే దేవిరెడ్డి ఎవరైతే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నటువంటి దేవిరెడ్డి శంకర్ రెడ్డికి ప్రధాన అనుచరుడు గంగాధర్ రెడ్డి ఈ కేసు చుట్టూ ఈ అనుమానాల చుట్టే కేసు అంతా నడవబోతా ఉంది. అయితే సిబిఐ కూడా ఇప్పటికే గత 2 రోజుల క్రితమే సిబిఐ కూడా వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించిన కేసును మరింత ముమ్మరం చేసి పులివెందుల్లో కూడా మొన్న విచారణ చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే చూడాలి, సడన్ గా అకస్మాత్తుగా గంగాధర్ రెడ్డి మరణం కూడా అనుమానాస్పదంగా మృతి చెందడంతో సిబిఐ ఏం చేయబోతోందని అందరూ కూడా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే రామచంద్ర, మీరు కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది, ఆయనకి ఏమైనా అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఏం చెప్తున్నారు? పోలీసులతో కుటుంబ సభ్యులు ఖచ్చితంగా చెప్తున్నారు, రాత్రి పడుకునే ముందు బానే ఉన్నాడు, పడుకున్నాడు, అయితే ఎట్లా చనిపోయాడని చెప్పి పోలీసులు అడగగా అనారోగ్య సమస్యలు అని చెప్పి పేరెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే కుటుంబ సభ్యులను కూడా పోలీసులు క్షుణ్ణంగా విచారణ చేపడుతున్నారు. నిజంగా వీళ్ళు చెప్పేది నిజమా లేకపోతే ఎవరైనా ఒత్తిడులకు తలబినారా ఎట్లా అనేది కూడా వాళ్ళు విచారణ ఆ ప్రక్రియలో కూడా విచారణ చేస్తున్నారు. అయితే తెలియాల్సి సిబిఐ కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే సిబిఐలో ముఖ్య సాక్షిగా గంగాధర్ రెడ్డి ఉన్నాడు. ఈ కేసు నీరు గారే ప్రయత్నం ఉంది అని చెప్పి సిబిఐ అధికారులు కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో సిబిఐ అధికారులు కూడా ఇంట్లో ఈ కేసులో ఇంక్లూడ్ అయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది బిందు. రైట్, థ్యాంక్ యూ రామచందర్.